గ్రామ రక్షణకై గ్రామాల్లో పోలీస్ రక్షణ దళాలు ఏర్పాటు చేయబోతున్నామని కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండలంలో గ్రామరక్షణకై గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండగా శాంతి భద్రతలు కాపాడుకోవటానికి ప్రార్థనా స్థలాల్లో రాత్రిపూట గస్తీ కోసం గ్రామాల్లో యువతతో గ్రామరక్షణ దళాలు ఏర్పాటు చేయబోతున్నామని కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ అన్నారు. గోనిగండ్ల పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు గ్రామరక్షణ దళం గురించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ శాంతి భద్రతలు పోలీసులతో పాటు ప్రజా భద్రత కనుక ఇంకా మెరుగ్గా సాధించవచ్చు అనే ఉద్దేశంతో, ప్రజలు భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో గ్రామ రక్షణ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ గ్రామ రక్షణ కమిటీలో ఆ గ్రామాలకు చెందిన యువతులు మన గ్రామ రక్షణ కమిటీలో పెట్టి వాళ్ళతో పాటు పోలీసు గస్తీ నిర్వహించడం కానీ, గ్రామాల్లో ఉన్న టెంపుల్స్ కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, వీటిని పరిరక్షించుకునే క్రమంలో పోలీసులతో పాటు అవసరమైతే రాత్రి కూడ ఆ టెంపుల్స్లో పడుకోవడానికి, గస్తీ నిర్వహించడానికి, వీటన్నింటికి ఉండేదానికి మనం కొంతమంది మంచి యువతను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు పోలీసులతో పాటు వాళ్ళు ఇక్కడ ఈ గస్తీ నిర్వహిస్తారు. తద్వారా గ్రామాల్లో ఎటువంటి శాంతి భద్రతలు భంగం పట్టలేకుండా మన ప్రజలకు మంచి రక్షణ కల్పించే క్రమంలో ఈ విధంగా గ్రామ రక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా గ్రామంలో కానీ మండలంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుంది.